వేప ఆకులు ఇతర ఆకుల కంటే చేదుగా ఉంటాయి. అందుకే పురుగులు కీటకాలు పుట్టవు. ఆ చేదు దైవత్వంతో సమానం. కాబట్టి వేపకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీని వివరణ ఏమనగా, వేప ఆకులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. అమ్మ వేప మందిరపు చేయడం ద్వారా ప్రజలకు వైద్యం చేస్తున్నారు. సిద్ధర్పీఠంలో ప్రసాదంగా వేప ఆకులు ఇవ్వబడతాయి. సాధారణంగా ప్రజలు వేప చెట్టు ఆకులను తినడం కోసం పరిగెత్తకపోవచ్చు, కానీ రోజు వేప ఆకులను తినేవారు ఆరోగ్యంగా ఉంటారు. సాంప్రదాయకంగా వేప ఆకులను నూరి నీటిలో కలిపి మరియు వివిధ వ్యాధుల నుండి రక్షణ కోసం ఇళ్ల చుట్టూ చల్లుతారు. ప్రత్యేకించి కరోనా సమయంలో అమ్మ వేప, పసుపు మరియు ఉప్పు కలిపిన నీటిని ఇంటి చుట్టూ చల్లమని ప్రోత్సహించారు. ఆదిపరాశక్తి వేప లాంటిది అని అమ్మ చెబుతున్నారు. భౌతిక ప్రయోజనాల కారణంగా ఇతర దేవతలకు ఆకర్షితులయ్యేవారు ఆదిపరాశక్తి విలువను అర్థం చేసుకోలేరు. కానీ ఆదిపరాశక్తిని అంటిపెట్టుకుని ఉన్నవారు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.